ట్ జీస్ ఫౌండేషన్ ద్వారా వార్తా సందేశాలను సంకీర్తన ఛానల్ ద్వారా వీక్షిస్తున్న మీ అందరికీ దేవుని నామమున వందనము తెలుపుకుంటున్నాం ఈ జీఎస్ ఫౌండేషన్ ద్వారా ఈ వర్తమానాలని మీకు అందించడానికి మాకు దేవుడిచ్చిన ఆధిక్యతను బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాం ఈ సమయంలో అభిషేకించబడిన దైవజనులచే మంచి సందేశాన్ని వినే ముందు ఒక చిన్న మధురగీనతాన్ని విని సందేశాన్ని వింటాం न no प्राणमा తన టీవీ ప్రేక్షకులకు శుభములు తెలియచేస్తున్నాం జిఎస్ ఫౌండేషన్ వారి ద్వారా అనేక పర్యాయములు మీతో వాక్యాన్ని పంచుకోవడం జరిగింది ఇదంతా దేవుని మహాకృప నేను ఎంచుకుంటూ మరొకసారి మీతో కలిసి దేవుని వాక్యాన్ని ఇచ్చినటువంటి దేవుడిచ్చినటువంటి సమయాన్ని బట్టి రూపాయిన క్రీస్తును నేను ఎంతగానో స్థుతిస్తున్నాను సిలువను మోసిన సీమోను అనే ఒక అంశాన్ని ధ్యానించాలని ఇష్టపడుతున్నాం ఈ వాక్య ధ్యానంలోనికి వెళ్ళటకు ముందు ఈ ఒక వాక్యాన్ని మనం చదువుకున్నాం లూకాస్ వార్త ఇరవై మూడవ అధ్యాయం ఇరవై ఆరో వచనంలో రాయబడిన ఈ వచనాన్ని అందరూ గమనించాలని నేను కోరుతున్నాను వారు ఆయనను తీసుకొని పోచుండగా పల్లెటూరు నుండి వచ్చుచున్న కురేనియుడైన సీమోను అను ఒకని పట్టుకొని యేసు వెంట శిలువ మోయుటకు అతని మీద దానిని పెట్టిరి దేవుడు తన పరిశుద్ధ వాక్య భాగమును దీవించలాగా ప్రార్థన చేసుకొని తదుపరి వాక్య ధ్యానంలోనికి వెళదాం ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడా మీకు వందనాలు మీ మహాకృపను బట్టి ఇంతకాలం టీవీ ద్వారా అనేకులకు వాక్యాన్ని ప్రకటించుటకు మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం మరి దినం శిలువను మోసిన సీమోను గురించి కొన్ని మాటలు మేము ధ్యానం చేస్తుండగా మీ సన్నిధిని మాతో ఉంచమని ధ్యానిస్తున్న వాక్యంలో దాచబడిన సత్యాలు ఎరుగుటకు మాకు కావలసిన జ్ఞానము దయచేయమని ఆలోకిస్తున్న ప్రేక్షకుల హృదయాలను ఆకట్టుకున్న రీతిగా వాక్య ప్రకటన చేయటకు కృపచూపమని యేసు ప్రభు నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఇలా యేసు ప్రభు శిలువ మోసిన ఒకే ఒక వ్యక్తి సిమోన్ ఇతను కృహనీయుడైన సీమోను అని రాయబడింది యేసు ప్రభు ఎప్పుడు కూడా తన శిలువను మోయమని ఎవరిని కోరలేదు తన ప్రతిమకు పూజలు చేయాలని కూడా కోరలేదు ఇవన్నీ కూడా మానవ కల్పితాలే సిలువ మోయడం అనేది ఒక ప్రత్యేకమైన అంశము యేసు ప్రభు ఈ శిలువ మోయడం అనే దాని మీద ఎలాంటి మాటలు పలికాడో తనను వెంబడించు వారు ఎటువంటి వారై ఉండాలో మరి బైబుల్ గ్రంథంలో చాలా స్పష్టంగా తెలియజేయబడింది ఒకసారి ప్రభు దగ్గరికి ఒక యవనస్తుడు వచ్చినప్పుడు యేసు ప్రభు అతను అన్నాడు నన్ను వెంబడించుము అని అన్నాడు లూకాసు వార్త తొమ్మిదవసం యాభై మూడవ వచనం నుండి కొన్ని మాటలు మనం గమనించినట్లయితే అక్కడ ఈ మాటలు రాయబడ్డాయి నన్ను వెంబడించుము అనగానే ఆ యవ్వనస్తుడు తనకు కలిగిన కొన్ని ఇబ్బందులను తెలియచేస్తూ అతను వెళ్ళిపోతాడు మరొక అతన్ని కూడా నన్ను వెంబడించు అని అన్నప్పుడు అతను తన సొంత కార్యాలను బట్టి రాలేకపోతాడు వెంబడించమని కోరినప్పుడు అనేకులు వెంబడించేవారుగా లేరు యేసు ప్రభు బోధలు విన్నారు యేసు ప్రభుతో కలిసి కొంత దూరం ప్రయాణం చేశారు ఆయన చేసిన సూచక క్రియలను అద్భుత కార్యాలను గమనించి పరిశీలనగా చూసిన వారు కూడా అనేక మంది వెంబడించలేదు వెంబడించటలో కొన్ని కష్టాలు ఉన్నాయి కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి అలాంటివి మనము ఈ దినమన కొన్ని ధ్యానం చేయబోతున్నాం యేసు ప్రభు యొక్క ఉద్దేశం తనను వెంబడించమంటే ఏమిటి దానిలో ఉన్న అర్థం అనేది మనం బైబిల్ గ్రంథంలో చూద్దాం లౌకాసు వార్త తొమ్మిదవ అధ్యాయం ఇరవై మూడవ వచనంలో ప్రభు ఇలాగూ సెలవిస్తున్నాడు ఎవడైనాను నన్ను వెంబడింప కోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకుని ప్రతి తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలను అని ఆయన తెలియజేశాడు తన్ను వాడు రెండు పనులు చేయాలి ఒకటి తను తాను ఉపేక్షించుకోవాలి రెండవదిగా ప్రతి దినము తన శిలువను ఎత్తుకొని మోయాలి యేసుక్రిస్తును వెంబడించడం ఉన్న కష్టాలు ఇవే అందుకని అనేకులు యేసు ప్రభుని వెంబడించలేకపోతున్నారు కారణం ఏంటంటే తన్ను తాను ఉపేక్షించుకోవాలి ఉపేక్షించుకోవడం అంటే వన్ హ్యాస్ టు డెనై వన్ సెల్ఫ్ అని లో చాలా చక్కగా చెప్పబడింది అంటే దాని అర్థము ఏ వ్యక్తి అయినా కూడా యేసు ప్రభును వెంబడించాలి అనంటే ఆ వ్యక్తి తనకు కలిగిన ఆధిక్యతలను ప్రాధాన్యతలను అతను పోగొట్టుకోవాలి తనకున్నటువంటి ఆ ప్రాముఖ్యతను లేనివిగా ఎంచుకొని అన్నీ కూడా యేసు ప్రభుకే సమర్పించాలి యేసు ప్రభుకే తన జీవితంలో ప్రథమ స్థానం ఇచ్చేవాడిగా ఉండాలి తను ఉపేక్షించుకోవడం అంటే అది దానార్థం మనకున్నటువంటి విద్య కానీ మనకున్న ధనధాన్యాదులు కానీ మనకున్న జాతి కులాలు ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు కొరకై త్యజించే వారముగా వాటిని వారముగా ప్రభువుకు మాత్రమే మొదటి స్థానం ఇచ్చేవారముగా ఉండాలనేది ప్రభు యొక్క ఉద్దేశం ఈ వాక్యంలో నా సత్యం కూడా అది అందుకని తను తాను ఉపేక్షించుకునే వారు దేవుని వెంబడించగలరు రెండవది ప్రతిదినము తన శిలువ ఎత్తుకొని మోసేవారిగా ఉండాలి శిలువ దేనిని తెలియచేస్తుందంటే శ్రమలను కష్టాలను తెలియచేస్తుంది ప్రతిదినము ఏదో ఒక శ్రమ వస్తుంది ఏదో ఒక శోధన వస్తుంది అలాంటివన్నీ వచ్చినప్పుడు ఒక విశ్వాసి తొణకకుండా కలవరపడకుండా ప్రభువు కొరకై తన జీవితాన్ని సమర్పించి ముందుకు సాగేవాడిగా ఉండాలనేది యేసు ప్రభు యొక్క ఉద్దేశం అదే ఈ వాక్యం యొక్క సత్యం కాబట్టి వాక్యాన్ని అనుసరించి అందులో దాచబడిన సత్యాన్ని మనం అనుసరించే వారంగా ఉన్నట్లయితే విశ్వాసిగా మన జీవితం ఎంతైనా ఫలించేదిగా ఫలభరితమైన జీవితంగా ఉంటుంది అలా వెంబడించాలని యేసు ప్రభు కోరుతున్నాడు తన సిలువను తానే మోయాలి అనేది యేసు ప్రభు చెప్పినటువంటి సత్యం అయితే ఇక్కడ చదవబడిన లేఖనాలలో మొదట రూకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయం ఇరవై ఆరవ వచనంలో చదవబడిన లేఖనంలో ఒక వ్యక్తి ప్రత్యేకంగా యేసు ప్రభు శిలువను మోసాడు ఈ లోకంలో ఇంకెవ్వరూ అలా మోయలేదు అలా మోసే భాగ్యము మరెవరికీ రాలేదు ప్రపంచంలో యేసు ప్రభు మోసిన శిలువను మోయడానికి ఒకే ఒక వ్యక్తికి అవకాశం వచ్చింది అదొక ప్రత్యేకమైన సందర్భము అలాంటి అవకాశం పొందినటువంటి వ్యక్తి సీమోను అతనినే కురేనియుడైన సీమోను అని అన్నారు కురేనియుడు అంటే అది వారి యొక్క దేశం యొక్క పేరు సైమన్ ఫ్రం సిరీన్ అని అన్నారాయన అంటే ఆ దేశం పేరు అక్కడ తెలియచేయబడింది ఈ దేశం ఎక్కడ ఉన్నదంటే ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి దేశం ఆఫ్రికా ఖండంలో ఉన్నవారంతా కూడా నల్ల జాతీయులే అంటే నీగ్రో జాతికి సంబంధించిన వాడు ఈ సీమోను ఎరుషులేముకి వచ్చాడు అంటే అతను ఎరుషులేము దేవాలయము అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులను గమనించడానికి అక్కడికి వచ్చిన వాడుగా ఎంచవచ్చు రెండవదిగా అతని పేరు సీమోను సీమోను నల్లజాతియుడైనప్పటికీ అయినప్పటికీ ఆయన పేరును బట్టి అతను మతస్థుడిగా భావించవచ్చు కాబట్టి యరుశీలం పట్టణంలో యేసు ప్రభు శిలువ కార్యక్రమం జరుగుతుండగా అక్కడికి వచ్చినటువంటి నల్ల సీమోను ఆ కార్యక్రమాన్ని చూడడానికి వచ్చాడు అతను వచ్చిన సందర్భము సన్నివేశాన్ని గమనించినట్లయితే యేసు ప్రభు ఎరుషులేము వీధులలో శిలువను మోస్తున్నాడు గమనించుదాం ఈ సందర్భాన్ని కొంత వెనక్కి వెళ్ళి మనం పరిశీలనగా చూసినట్లయితే ఆ రాత్రి ముందు రాత్రి యేసు ప్రభుని గెచ్చమనే తోటలో బంధించారు అర్ధరాత్రి వేళ ప్రభు అయిన యేసుక్రీస్తును బంధించారు తెల్లవారే వరకు విచారించారు ఏ ప్రజా కోర్టులోనైనా ఏ ప్రభుత్వం అయినా కూడా అర్ధరాత్రి పూట విచారించడం అనేది ఎక్కడా జరగదు యేసుప్రభును మాత్రమే అర్ధరాత్రి నుండి తెల్లవారే వరకు విచారించారు యాజకుల దగ్గర పెద్దల దగ్గర విచారింపబడి తర్వాత హేరోదు దగ్గరకు హేరుదు దగ్గర నుంచి పిలాదు దగ్గరకు ఇలా ఒకరి నుంచి ఒకరికి ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి ఆ రాత్రి అంతా ఆయనను తిప్పారు విచారించి వాళ్ళు తేల్చిన విషయం ఏమిటంటే యేసుప్రభును సిలువ వేయాలి అని ఏ నేరం చేశాడు ఏ నేరము చేయకపోయినా తాను దేవుని కుమారుడని చెప్పాడు కదా అనే నేరము మోపి యేసు ప్రభువుని సులువుకు అప్పగించారు ప్రిలారే గమనించండి అప్పటి ప్రభు యొక్క స్థితి ఎలా ఉన్నది అంటే యేసు ప్రభువుని ఆయన కొట్టారు దీని నేను మనం పవిత్ర గ్రంథమైన బైబిల్లో నుంచి కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను భక్త వార్త ఇరవై ఏడవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ నుండి గమనించినట్లయితే ఈ విధంగా వ్రాయబడి ఉంది వారు ఆయన వస్త్రములు తీసివేసి ఆయనకు ఎర్రని అంగీ తొడిగించి ముండ్ల కిరీటము అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో ఉంచి ఆయన ఎదుట మోకాళ్ళుని యూదుల రాజా నీకు శుభమని ఆయనను అపహసించి ఆయన మీద భూమి వేసి ఆ రెల్లుని తీసుకుని దానితో ఆయనను తల మీద కొట్టిరి గమనించండి ఎన్ని సంఘటనలు సంగతులు ఇక్కడ ఉన్నాయో గమనించదాం యేసు ప్రభువుని సిలువ వేటకు పూర్వం వారు చేసిన కార్యాలన్నీ కూడా ఇక్కడ చాలా చక్కగా పొందుపరచబడ్డాయి యేసు ప్రభువుని వస్త్రములు తీసి ఒక ప్రత్యేకమైన అంగీని తొడిగించారు తల మీద ముళ్ళ కిరీటం పెట్టారు ఆయన మోకాళ్ళు ఎదుట ఆయన రాజుగారిగా ఆయన సంబోధిస్తూ శుభమని ఆయనను అపహాసించారు అంగీ తొడగడం ముళ్ళ కిరీటం పెట్టడం ఆయన ఎదుట మోకాళ్ళను సెల్యూట్ చేసినట్టు రాజానికి శుభమని తెలియచేయడం ఇవన్నీ కూడా అపహాస్యపు మాటలు యూదుల రాజు అని చెప్పాడని రాజుగా ఆయనకు వేషం వేసి కిరీటం వదులు ముళ్ళ కిరీటాన్ని పెట్టి ఆయన ముందు ఎంతో వినమరంతో మోకరిళ్ళినట్టు మోకరిల్లి నువ్వు రాజువా అని అపహాస్యం చేస్తున్నారు వాళ్ళు అంతేకాదు ఆయన చేతికి ఒక రెల్లు ఇచ్చారు ఆ రెల్లు కూడా తర్వాత దానితోనే ఆయన తల మీద కొట్టారు కొట్టడం వల్ల ఏమైంది తెలుసా ఆయన తల మీద పెట్టబడిన ముళ్ళ కిరీటంలోని ముళ్ళు తలలో గుచ్చుకొని రక్తము కారింది ఆయన మొక్క మీద వేశారు కొరడాలతో కొట్టారు కొరడాల చివర సన్నని ఇనుప తీగలు కొన్ని సన్నని ఎముకలను కూర్చున్నటువంటి ఒక ప్రత్యేకమైన కొరడా అది దానితో కొట్టినప్పుడు యేసు యొక్క శరీరం అంతా కూడా చీల్చుకొని వచ్చింది చర్మము అందుకని లేఖనాలలో చెప్పబడిన రీతిగా ఆయన వీపు దున్నబడినట్లుగా చెప్పబడింది దున్నిన చాల్లబడే ఉన్నాయి అని ఒక ప్రవచనం ఉంది ఆ ప్రవచనం ఆ రీతిగా నెరవేరింది అంత అసహ్యంగా అంత క్రూరంగా యేసు ప్రభును హింసించి బాధించి అవమానించి యేసు ప్రభుని శిలువ వేయడానికి ఒక పొడవాటి శిలువను యేసు ప్రభు మీద మోపి ఆయనను ఎరిషేము పట్టణం గుండా తీసుకొని వస్తున్నారు ఆ యరిషరేము వీధులలో ఆయన నడిపిస్తున్నప్పుడు అలసిపోయిన శరీరం శక్తి లేని శరీరం శరీరం అంతా కూడా గాయపరచబడి ఆ గాయముల వలన కలిగిన బాధ వీటన్నిటికీ మించి తన భుజం మీద మోపబడిన బరువైన శిలువ అవి మోయలేక మోయలేక ప్రభువు పడుతూ లేస్తూ వస్తున్నప్పుడు ఆ పట్టణంలోని స్త్రీలు అనేకులు చూసి ఏడ్చారు ప్రభు వారిని గమనించి వారితో అన్నారు అక్కడ మరి పురుషులు ఉన్నట్టుగా మనకు తెలియదు కానీ అనేకులు అక్కడ ఏడుస్తూ కనబడినప్పుడు వారిని ఓదార్చుతూ యేసు ప్రభు కొన్ని మాటలు పలికినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూడగలం లూకాస్ వార్త ఇరవై మూడవ అధ్యాయం ఇరవై ఏడవ వచనాన్ని మనం గమనించినట్లయితే ఈ విధంగా రాయబడింది గొప్ప జన సమూహముతో అనేక మంది స్త్రీలు ఏడ్చారు గొప్ప జన సమూహములో అనేక మంది స్త్రీలు ఉన్నారు వారందరూ కూడా యేసు ప్రభు ఆ రీతిగా బాధింపబడి సిలువ మోపబడి ఆయన పడుతూ లేస్తూ బాధపడుతూ వెళుతుంటే స్త్రీలందరూ చేరి అక్కడ ఏడ్చారు ఆయన వలన స్వస్థత పొందినవారు మేలు పొందినవారు అక్కడ ఎంతోమంది ఉన్నప్పటికీ ఎవరు కూడా ఆయన దగ్గరికి రాలేదు అందుకని వాళ్ళందరినీ చూసినటువంటి యేసు ప్రభు అంటాడు లూకాసు వార్త ఎరుసలేము కుమార్తెలారా నా నిమిత్తము అడవుకుడి మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడువుడి అన్నాడు ఎంతో శ్రమను అనుభవిస్తున్నటువంటి ప్రభు ఎరుషులేములో ఉన్నటువంటి వారిని ఓదారుస్తూ నా నిమిత్తము ఏడవద్దు మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడడి అని ఆయన తెలియచేశాడు అంతటి బాధలో కూడా ప్రభు ఎదుటి వారిని ఓదార్చటంలో ఆయన ఎక్కువగా శ్రద్ధ చూపాడు ఎందుకనంటే ఆయన ప్రేమ కలిగిన దేవుడు అలాంటి స్థితిలో క్రేణీయుడైన సీమోను అక్కడ తీసుకొని రాబడ్డాడు గమనించినట్లయితే రోమా సైనికులు ఈ కురణీయుడైన సీమోను బలవంతం పెట్టి ఆ శిలువను ఆయన మీద మోపారు కారణం ఎందుకని ఆయన యేసు ప్రభు శిలువను తీసి సీమోను మీద మోపారంటే ఆ సమయంలో ప్రభువు అలసి కొన్నిసార్లు పడిపోతున్నాడు మోయలేకపోతున్నాడు అలాంటి సందర్భంలో ఈ శిలువను మోయడానికి సీమోను పట్టుకొచ్చి ఆయన మీద మోపారు యూతులలో అనేకులు ఉన్నారు మోయవచ్చు కదా అంటే వారెవరూ కూడా మోయడానికి సిద్ధంగా లేరు కారణం ఏంటో తెలుసా మాను మీద వేలాడిన ప్రతివాడు కూడా శాపగ్రస్తుడు అని రాయబడింది శిలువ శాపాన్ని తెలియచేస్తుంది కాబట్టి ఏ యూదుడు దాన్ని తాకడు యేసు ప్రభు శిష్యులు ఎవరైనా పట్టుకుంటారంటే ఆ ప్రాంతంలో శిష్యులు ఎవరూ లేరు ఆయన అనుసరించిన వారు కూడా ఎవరూ లేరు స్త్రీలు మాత్రం ఉన్నట్టుగా తెలియచేయబడింది కాబట్టి ఆయన తరఫున మోయగలిగిన వారు లేరు అలాంటి సందర్భంలో క్రోేణీయుడైన సీమోనని వారు పట్టుకొచ్చారు క్రోనీయుడు జాతిపరంగా యూధ సంబంధికుడు కాదు అన్యుడు రెండవది నల్ల జాతీయుడు అయిన సీమోను దృఢమైన శరీరం కలిగిన వాడు బలమైన వాడు కాబట్టి ఈ సిలువను మోయడానికి ఇతని శారీరకంగా ఇతడు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ఇతన్ని అన్యుడు కాబట్టి ఈ రెండు విషయాలను బట్టి ఆ శిలువను సీమోని మీద మోపడం జరిగింది ప్రభు సిలువ చూడ ఎంతో బాధలో కూడా మోసాడు ఆ మోయడాన్ని సీమోను దగ్గర నుండి చూశాడు ప్రభువు అనుభవించిన బాధను ఆయన అర్థం చేసుకున్నాడు ఈ శిలువ కార్యము వలనే మానవాళి రక్షింపబడింది శిలువను చూసినప్పుడు అనేకులు అనుకుంటారు దేవుని గ్రంథమైన బైబిల్లో రాయబడిన వాక్యం ఏమిటంటే అనేకులకు ఈ శిలువ వెర్రితనముగా ఉన్నది కానీ దేవుడు తన ప్రియ కుమారుణ్ణి ఈ లోకానికి పంపి శిలువకు అప్పగించాడు శిలువ అనేది చాలా హేయమైన నీచమైన క్రూరమైన శిక్ష సామ్రాజ్యంలో దేశ ద్రోహికి వేసేటటువంటి భయంకరమైన శిక్ష సిలువ మరణం అలాంటి శిక్షను ఏ పాప మేరుగని యేసు ప్రభువుకి వేయబడింది బైబుల్ గ్రంథంలో పేతులు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చినంలో ప్రభు లాగూ సెలవిస్తాడు ఆయన ఏ పాపము చేయలేదు ఆయన నోట ఏ కపటమునో లేదు ఏ పాపము చేయని వాడి మీద శిలువ మోపి ఆయనను శిలువకు అప్పగించినారు ఆయన ఆ ఎరుషుడి పట్టణం కూడా సిలువను మోయించి గొలగత తీసుకుని వచ్చి అక్కడ శిలువకు మేకులతో కొట్టి ఆయనను సెలువుకు అప్పగించినారు ప్రారం గమనించండి ధవళ వర్ణుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు ఆయన శరీరం మీద కలిగిన గాయముల చేత రత్నవర్ణుడుగా మారాడు ఆ శ్రమలలో బాధలలో తృణీకరించలేదు ఆయన వ్యతిరేకించలేదు ఆయన శిలువలో తన ప్రాణము పెట్టాడు ఏసుక్రీస్తు ప్రభు సిలువలో తన ప్రాణం పెట్టుట ద్వారా తను కార్చిన అమూల్యమైన రక్తధారల ద్వారా మానవాళికి ఆయన క్షమాపణ రక్షణ దయచేశాడు ఈ గొప్ప కార్యం చేయడానికే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది ఈ కార్యమంతటిని పరిశీలనగా గమనిస్తున్నాడు శ్రీమోను పూర్వమైతే మతస్థుడు అనుకోకుండా వచ్చాడు అనుకోకుండానే యేసు ప్రభు శిలువును మోశాడు ఒక గొప్ప మహద్భాగ్యాన్ని ఆయన పొందాడు ఇట్ ఈస్ ఎ రేర్ ఆపర్చునిటీ ఎవరికీ రాదు యేసు ప్రభు సులువ మోయడం ఈ రోజులు అనేకులు సిలువలు చేసుకుని మోస్తున్నారు కానీ అవన్నీ కూడా ఈ లోకంలో రూపొందింపబడిన సిలువలే యేసు ప్రభు మోసిన సిలువు కాదు అయితే ఆ సిలువ మోసిన వాడు ఒక క్రీణీ సీమోను మాత్రమే ఈ సీమోను ఆ తదుపరి తన జీవితం మార్చబడింది ప్రియులారా ఇదే మన ధ్యానాంశం సిలువ మోసిన సీమోను పూర్వం ఎలాంటి వాడు పూర్వం ఎక్కడున్నాడు అనంటే అతను నల్ల జాతి వాడు ఆఫ్రికా దేశంలో నివసించాడు యోదా మతస్థుడు అయితే సిలువును మోసిన తర్వాత శిలువ మోసిన యేసు ప్రభు శ్రమలను ప్రత్యక్షంగా చూసిన తర్వాత సిలువలో ఆ ప్రియప్రభు తన ప్రాణము పెట్టి మూడో దినమున మృత్యుంజయుడే లేచిన పిదుక ఆయన జీవితమే మార్చబడింది అది శిలువ శక్తి శిలువలో ఉన్నటువంటి విలువేమిటంటే కొరెంతీయులు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఇరవై నాలుగవ వచనంలో చెప్తాడు శిలువ విశ్వాసికి ఎంతో విలువైనది శిలువ దేవుని శక్తి శిలువ దేవుని జ్ఞానము కూడా ఎఫ్ఎస్సీలు రాసిన పత్రిక మూడవ అధ్యాయం పంతొమ్మిదవ వచనం ప్రకారం సిలువ గొప్ప శక్తే కాదు మహా ఐశ్వర్యము కూడా విశ్వాసికి సిలువ విలువైనది ఆ విలువ గ్రహించినటువంటి సీమోను తన జీవితం పూర్తిగా మారిపోయింది ఆశ్చర్యపోతం అతని జీవితాన్ని మనం గమనించినట్లయితే నల్ల జాతీయుడు యుధామతస్థుడు కేవలం అనుకోకుండా సిలువను మోసి ఆ సిలువలో కలిగిన మహిమను శక్తిని పొందిన వాడే తన జీవితాన్ని పూర్తిగా మార్చుకుని సిలువలో ఆయన పొందిన అనుభవాల ద్వారా యేసు ప్రభుకి అతని జీవితాన్ని అర్పించి ఒక నూతన జీవితాన్ని పొందాడు ఎలాగా మార్చబడినాడో గమనించి చూద్దాం లేఖనాలు అపోస్తుల కార్యములు పదమూడవ అధ్యాయం మొదటి వచనాన్ని గమనించి చూస్తే ఈ సీమోను తర్వాత ఎలాగా మారాడు అతను సంఘములో అతనికి ఉన్నటువంటి స్థానం ఏమిటో మనం గమనించగలం అపోస్తుల కార్యములు పదమూడవ అధ్యాయం ఒకటవ వచనం అంతే ఒకలో నున్న సంఘములలో బర్ణబ నిగిరెనబడిన సుమయోను క్రుయేనీయుడైన లూకియా చతుర్థాధిపతి అయిన హేరుతో కూడా పెంచబడిన మనయేను సౌలు అను ప్రవక్తలను బోధకులను ఉండిరి అంత ఉన్నటువంటి క్రైస్తవ సంఘంలో ఉన్న ప్రముఖుల పేర్లు ఇక్కడ చెప్పబడ్డాయి ఎటువంటి వారు ఉన్నారు భర్ణభా ఉన్నాడు అక్కడ పౌలుగా మార్చబడిన సౌలు ఉన్నారు వీరు కాక మనయేను అలాగే లూకియా అనే ముఖ్యులు ఉన్నారు అక్కడ వీరితో పాటుగా ప్రారంభంలో మనం గమనించినట్లయితే బర్ణబా తర్వాత చెప్పబడిన పేరు నిగిరే అనబడిన సుమియోను నిగిరే అంటే నీగ్రో నీగ్రో అనబడిన సుమియోను ఈయనే కురియనీయుడైన సిమోను అంత యొక్కకు చేరుకొని సంఘములో స్థానం సంపాదించి అక్కడ ప్రవక్తలలో బోధకులలో ఒక స్థానాన్ని పొందినాడంటే అతని జీవితం ఎంతగా మారిపోయిందో గమనించండి రిలారా యేసు ప్రభు శిలువ విలువను గ్రహించినట్లయితే నీ జీవితం కూడా అంతే గొప్పగా మారిపోతుంది ఈ లోకంలో ఏ విలువ లేని సీమోను ఈ లోకం చేత గుర్తింపబడని సీమోను యేసు ప్రభు శిలువ మోశాడు యేసు ప్రభుని వెంబడించాడు క్రైస్తవుడిగా మారాడు అంతే యొక్క సంఘంలో ఒక పెద్దగా ఆయన ఉంచబడ్డాడంటే అతనికి యువబడిన స్థానం ఎటువంటిదో గమనించారా పౌలు బర్ణవాలతో కూడి ఆయన ప్రవచిస్తున్నాడు బోధిస్తున్నాడు అంతటి ఉన్నతమైన స్థానాన్ని దేవుడు ఆయనకి ఇచ్చినాడు అది మార్చబడిన సీమోనులో జరిగినటువంటి ఫలితం అలాగే ఆయన జీవితంలో మరెన్నో ఆశీర్వాదాలు ఆయన పొందుకున్నాడు ఆయన కుమారులు ఎలా ఉన్నారు అని ఒక అంశాన్ని మనం గమనించినట్లయితే వార్త పదిహేనవ అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాలలో సీమోను గురించిన విషయాలు కొన్ని చెప్పబడ్డాయి మూడు సువార్తలలో సువార్త మార్కు సువార్త లూకా సువార్తల్లో ఈ మాటలు ఉన్నాయి అయితే మార్క్ సువార్తలో ఒక ప్రత్యేకమైన మాటను ఉపయోగించాడు అదేమిటో చదువుతాను సీమోను గుర్చి మార్కు గారి ఇలాంటి ఉన్నాడు కురియనీయుడైన సీమోను ఒకడు పల్లెటూరు నుండి వచ్చి ఆ మార్గంలో పోచుండగా ఆయన సిలువను మోయటకు అతనిని బలవంతము చేసిరి అతడు అలెక్సంద్రునకు రూపునకు తండ్రి అనే మాటలు మత్తే గాని లూకా గాని రాయలేదు మార్కు ప్రత్యేకంగా ఈ వాక్యం రాశాడంటే ఇక్కడ ఒక ప్రత్యేకత ఉన్నది అలెగ్జాండర్ అలెగ్జాండర్ అంటే అలెగ్జాండర్ మరొక కుమారుడు పేరు రూపోన్ అంటే రూపస్ అలెగ్జాండర్ రూపస్ అనే ఇరువురి కుమారుల తండ్రి ఈ సీమోను అని చెప్తున్నాడు ఒక సంఘంలో సీమోను గురించి చెప్పేటప్పుడు ఫలానా ఇరువురి కుమారుల తండ్రి ఈ సీమోన్ అని చెప్పడంలో ఆ కుమారులు కూడా సంఘంలో ఎంతో ప్రాముఖ్యత ఉన్నట్లు అర్థమవుతుంది సంఘంలో పరిచర్య చేసే బిడ్డల వారు సంఘంలో మంచి పేరున్నవారు మంచి సాక్ష్యం ఉన్నవారు ఆయన కుమారులు సైతం మార్చబడిన సీమోను కుటుంబంలో ఫలించి సంఘములో అభివృద్ధి పొంది ఆశీర్వదింపబడి మంచి సాక్షులుగా ఉన్నారు అటువంటి కుమారులను కలిగి ఉన్నారు మూడవది ఆయన భార్య ఎలా ఉన్నదో గమనించదాం రోమన్లకు రాసిన పత్రిక పదహారవ అధ్యాయం పదమూడవ వచనంలో గమనించినట్లయితే ప్రభువునందు ఏర్పరచబడిన రూపునకు వందనములు అతను తల్లికి వందనములు అని అపోసుడైన పౌలు తెలియచేస్తున్నాడు గమనించినట్లయితే రూపునకు వందనాలు తెలియచేస్తున్నాడు పౌలు రూపుకు చూడండి అపోసుడైన పౌలు వందనాలు అంటే సంఘంలో రూపు పాత్ర రూపస్ పాత్ర ఎంత గొప్పది సంఘంలో మంచి పరిచారుకుడుగా ఉన్నాడు అలాగైతే రోమాలో ఉన్నప్పుడు అతని తల్లి గారు పౌలు గారికి పరిచయ చేశారు ఆ కృతజ్ఞత భావంతో పౌలు ఉత్తరం రాస్తూ ఈ రోమాలో ఉన్న సంఘానికి పత్రిక రాస్తూ ఆయన ఈ విధంగా తెలియచేస్తున్నాడు రూపునకు వందనాలు తెలియచేస్తూ అతని తల్లికి వందనములు ఆమె నాకును తల్లి అన్నాడాయన సీమోను భార్యను రూపుకు తల్లిని ఆయన తనకు తల్లి అంటున్నా అంటే ఆ తల్లి గారు సంఘంలో ఎంత మంచి పాత్రను పోషిస్తుంటుంది అలాగైతే సంఘాలలో పరిచర్య చేసే సోదరులు అనేక మంది ఉన్నారు అటువంటి పరిచర్య చేసే సహోదరి సీమోను భార్య సిద్ధపరచబడిందంటే అది ఆయన జీవితానికి ఎంత ధన్యత చూడండి పిల్లలు గమనించండి శిలువును మోసిన సీమోను ఆయన జీవితం సంపూర్ణంగా మార్చబడి యేసు ప్రభుకి సమర్పింపబడి సంఘములో పరిచారకుడుగా బోధకుడుగా ఉండి తన కుటుంబ సభ్యులందరినీ కూడా సరైన క్రమంలో పెంచుతూ ఒక మంచి ఆశీర్వదింపబడిన క్రైస్తవుడిగా ఎదిగాడు అలాగైతే నా జీవితాల్లో కూడా ప్రభువును వెంబడించినట్లయితే ప్రభువుని మనం అనుసరించినట్లయితే మన జీవితాలు కూడా సంపూర్ణంగా మార్చబడతాయి అలా మార్చబడాలని యేసు ప్రభు యొక్క ఉద్దేశం యేసు ప్రభు యొక్క సిలువ ధ్యానాలు చేస్తున్నప్పుడు మన ఊరికే చదువుకొని వాటిని వదిలివేసే వారం కాకుండా ఆ ఉన్న విలువలను గమనించిన వారమై అలాంటి జీవితం మనం కూడా ప్రభువు బోధించిన జీవితాన్ని మనం కానీ అనుసరించగలిగినట్లయితే మనకెంతైనా దీవెనకరం మన జీవితాలు మనం కూడా మార్చబడతాయి మన కుటుంబాలు కుటుంబంలో వ్యక్తులు కూడా దీవింపబడతారు ఆశీర్వదింపబడతారు ప్రయోజకులుగా ఎదుగుతారు అలాగా మీరు కూడా ఉండాలని నేను ఈ సమయంలో మీకు తెలియచేస్తున్నాను ఈ టీవీ ద్వారా మీరు ఆలకిస్తుండగా సిలువ విలువను ఎరిగిన వారే యేసు ప్రభులోకి రావాలని వచ్చిన మీరు ప్రభువును అనుసరించి వెంబడించి ఫలించాలని యేసు ప్రభు పేరట మీకు తెలియచేస్తూ ముగిస్తున్నాను దేవుడి మిమ్ములను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును కాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన తండ్రి మీకు వందనాలు జిఎస్ ఫౌండేషన్ ద్వారా ప్రేక్షకులతో మాట్లాడడానికి సిలువ విలువను గురించి ప్రకటించడానికి మీరు మాకు ఇచ్చిన సమయంను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను శిలువను వెంబడించినాడు ప్రభువును వెంబడించినాడు సీమోను అయితే అతని జీవితం ఎంతో దీవెనకరంగా మారింది అలాగైతే అనేకులు యేసు ప్రభుని వెంబడించి దీవింపబడాలని వారి కుటుంబాలు కూడా ఆశీర్వదింపబడాలని ఆలోకిస్తున్న ప్రియులను మీ చేతికి అప్పగిస్తూ యేసు ప్రభు నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి ఆమె మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు క్రీస్తు ప్రభు యొక్క కృపయు పరిశుద్ధాత్మయందలి అన్యోన్య సహవాసము ఆలకిస్తున్న ప్రియులకు సదాకాలము తోడయుండి దీవించునుగాక ఆమె ఇప్పటి వరకు మనము దైవ వర్తమానాన్ని విన్నాం మరిన్ని ఆశీర్వాదాలు మీరు పొందుకున్నారని మేము నమ్ముచున్నాం మరిన్ని వివరములకు మమ్మల్ని సంప్రదించండి మా చిరునామా జిఎస్ ఫౌండేషన్స్ కేరాఫ్ జిఎస్ ఆటోమొబైల్స్ ప్లాట్ నెంబర్ సిక్స్ వుడ్ కాంప్లెక్స్ నెల్లూరు మరి మా ఫోన్ నెంబర్ ఎయిట్ 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 సిక్స్ ఫోర్ 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 సిక్స్ మరి ఒకసారి ఎనిమిది 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 ఆరు నాలుగు 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 ఆరు